నీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు పరిగెడుతుందో తెలుసా? గెలుపు గుర్రాన్ని ఎంచుకున్నప్పుడే. ఆ గెలుపు గుర్రమే స్వర్గసీమ వారి సుఖేతన. ఇప్పుడు వెంచర్ క్లోజింగ్ ఆఫర్ నడుస్తుంది. 33% ఆదా చేసుకునే అవకాశం. అమరావతి రైతుల ఉద్యమానికి 4 ఏళ్లు పూర్తయింది. జై అమరావతి నినాదంతో హోరెత్తింది తుళ్ళూరు దీక్షా శిబిరం. 3 రాజధానుల నిర్ణయంపై దళిత రైతులు మండిపడుతున్నారు. 3 పంటలు పండే భూములను రాజధాని కోసం ఇస్తే జగన్ ప్రభుత్వం తమను నడి రోడ్డుపై నిలబెట్టారని దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి కౌలు కోసం ప్రభుత్వాన్ని దేహే అని ప్రాధేయపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు. రాజధాని అమరావతిని సాధించి తీరుతామని అంటున్న దళిత రైతులతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. రాజధాని రైతుల ఉద్యమం 4 ఏళ్లకు చేరుకుంది. గతంలో 2019 ఇదే తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానులంటూ ప్రకటన చేసిన నేపథ్యం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రాజధాని 29 గ్రామాల రైతులు, మహిళలు, దళిత రైతులు అందరూ కూడా రోడ్డెక్కి ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధానిగా కొనసాగించాలనే ఏకైక డిమాండ్తో ఉద్యమిస్తున్న పరిస్థితి. అయితే ఈ అమరావతిపై ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ముద్ర వేసింది ఈ ప్రభుత్వం. కానీ ఆ సామాజిక వర్గం వారెవరూ కూడా ఇక్కడ తక్కువ మంది ఉంటారు, దళితులే ఎక్కువగా ఉంటారు ఈ రాజధాని గ్రామాల్లో. అయితే ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో ముఖ్యంగా దళిత రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరంతా దళిత రైతులు, ప్రభుత్వానికి భూములు ఇచ్చారు, ఇక్కడ నిజంగా ఒక సామాజిక వర్గం వారు ఉన్నారా? అందరూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, అయ్యా రాజధాని కట్టు అని చెప్పేసి రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టారు. అదే రాజధానికి మేము ఇచ్చిన భూమి ఇచ్చిన రైతులకి కవులు చెల్లించమంటే కేసు పెట్టారు. అదే విధంగా మేము ధర్నాలు చేస్తుంటే గుళ్ళకి వెళ్తుంటే ప్రతి ఒక్క రోజు కూడా మా పైన వేధిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా, ఇది దళితుల రాజధాని, దళితులకి నేను 10 గజాలు ఇస్తాను, కవులు కొట్టిస్తాను, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నా మాట నమ్మను అని చెప్పేసి ఆ రోజు చెప్పంగా మేము అందరూ కూడా భూమినిచ్చాం. ఈ రోజు మాట చెప్పి ఆయన 4 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అడుగుతాం, నిలదీసి అడుగుతున్నాం, మేము రోడ్డెక్కి కవులు చెల్లించమందు మా పైన కేసు పెట్టావా? అదే విధంగా మా పైన దాడులు చేపిస్తావా? మేము ఇప్పుడు 35 కేసులు పెట్టాం మా పైన. ప్రతి ఒక్క రైతు పైన కూడా 30 నుంచి 35 వరకు కేసులు. ఎందుకు మేము భూమి ఇచ్చినందుకు కేసులు పెట్టావా? జగన్మోహన్ నిలదీసి అడుగుతున్నాం, ఈ రోజు కూడా మా కవులు చెల్లించరా, అందుకని కేసు పెట్టావా? ఈ మూర్ఖపు ముదనష్టపు ముఖ్యమంత్రి 3 రాజధానులు అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో నేటికి 4 సంవత్సరాలు, అప్పటి నుండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైంది. ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, యువతకి ఉద్యోగాలు లేవు, మామూలుగా సామాన్యులకు ఉపాధి లేదు, పని చదువుకోలేనటువంటి వారికి ఉపాధి లేదు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలా. మరి ఏంది ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి లాభాలు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా గమనించండి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఎవరికి లాభం చేకూరింది? ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరిందా? సరే, తన పార్టీకి ఏమైనా లాభం కూరిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ అతని ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లాభం చేకూరిందా? లేదు. ఇతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలకు, ఇతను తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయంపై 4 సంవత్సరాలుగా మేము పోరాడుకుంటూ వస్తున్నాం. ఇది అమరావతి ఉద్యమం అంటే ఒక ఆర్థిక మమ్మల్ని ఒక మానసికంగా దెబ్బ కొట్టారు, శారీరకంగా దెబ్బ కొట్టిన దానికి 4 సంవత్సరాలు పూర్తయినాయని మేము చెప్తున్నాం. ఈ రోజు మమ్మల్ని మానసికంగా ఎంత దెబ్బ కొట్టారో, ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టారో మాకు తెలుసండి. ఈ రోజు గతంలో మరి అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నేను ఓకే అన్నాను అని చెప్తేనే మేము భూములు ఇచ్చామండి. అదే విధంగా టీడీపీ బీజేపీ ఇద్దరు మిత్రపక్షాలుగా ఉన్నాయి, అందరూ ఓకే అన్నారని మేము గత ప్రభుత్వం రాజధానికి అడిగితే ఇచ్చాం, కానీ అదే విధంగా ఓ పార్టీకో ఓ వ్యక్తికో ఇవ్వలేదు. ఆ రోజు నుండి ఏదైతే 19 డిసెంబర్ 17 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయి అని చెప్పారు, ఆ రోజు నుంచి రోడ్డు ఎక్కాం, ఈ రోజుకి రోడ్డు మీదే ఉన్నామండి. ప్రతి ఉద్యమం మేము రోడ్డు మీద ఉన్నాం, రోడ్డు మీదే తిన్నాము. మేము నిద్రపోతున్నామో, ఏడుస్తున్నామో, తింటున్నామో లేదో కూడా జగన్మోహన్ రెడ్డి దేవుడికే తెలియాలండి. మాకు దళితులకి మీ బిడ్డను మీ బిడ్డను అని చెప్పి మా దళితులకు చేసింది ఏమీ లేదు. మాకు రావాల్సిన 27 పథకాలు కూడా మాకు రాకుండా చేశాడు. మా అమరావతిని మేము ఎన్ని కష్టాలైనా
భరించి మా అమరావతి ఇక్కడే ఏకైక రాజధానిగా కొనసాగే వరకు మేము మా ప్రాణాలు అర్పించైన మా రాజధాని కాపాడుకుంటాము. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు ఇంకా 3 నెలలే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగితేనే మాకు రాజధాని అభివృద్ధి చెందిద్ది. అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు రాజధాని మళ్లీ పునర్నిర్మాణం చేస్తారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. జై తెలుగుదేశం పార్టీ. అమరావతిని సాధించి తీరుతాం. ఏ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే అంటూ కూడా రాజధాని గ్రామాల రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దళితులమైన మేము ఆ భూములు 3 పంటలు పండే భూముల్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చాము రాజధాని కోసం. ఇప్పుడు కౌలు కోసం దేహి అని ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సి వస్తుందంటూ కూడా దళిత రైతులు మండిపడుతున్న పరిస్థితి. ఇది రాజధాని రైతుల నినాదం. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, TV5 తుళ్ళూరు నుంచి.